అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన జనరల్ పాయింట్ యూట్యూబ్ ఛానల్లో మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటంటే ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇన్ ఫిబ్రవరి మంత్. సో ఫిబ్రవరి నెలకు సంబంధించి పుస్తకాలు మరియు ఆథర్స్ అనేటువంటివి చూద్దామండి. సో ఈ రచయిత అనేటువంటిది జాతీయ అంతర్జాతీయ బుక్స్ అనేటువంటివి రచించడం జరుగుతుంది. సో అంతర్జాతీయ జాతీయ పుస్తకాలు మరియు రచయితల గురించి అనేటువంటి ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. సో ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ ఇన్ ఫిబ్రవరి మంత్కి వచ్చేసి ఫస్ట్గా మనం డిస్కస్ చేసేది ఆపరేషన్ కాట్మా. సో ఆపరేషన్ కాట్మాకు వచ్చేసి ఈ బుక్ను రచించింది ఎవరంటే ఆర్సి గంగు, అలాగే అశ్విన్ భట్నాకర్ అనేటువంటి వాళ్ళు రచించారండి. సో ఆపరేషన్ కాట్మా అనేటువంటిది ఎవరు రచించారో బుక్ని, ఆర్సి గంగు అలాగే అశ్విన్ భట్నాకర్ అనేటువంటి వాళ్ళు ఆపరేషన్ కాట్మా అనేటువంటి బుక్ను రచించడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ద క్లాస్ ఆఫ్ 2006 స్నీక్ పీక్ ఇంటూ ద మిస్ అడ్వెంచర్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ ఇంజనీరింగ్ లైఫ్ అనేటువంటి పుస్తకాన్ని ఆకాష్ కన్సల్ అనేటువంటి వాళ్ళు రచించడం జరిగిందండి. సో ద క్లాస్ ఆఫ్ 2006 స్నేక్ పీక్ ఇంటూ ద మిస్అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ ఇంజనీరింగ్ లైఫ్. సో ఈ బుక్ను రచించింది ఎవరండి, ఆకాష్ కన్సల్. సో ఆపరేషన్ కాట్మా అనేటువంటి రచించింది ఆర్సి గంగు, అలాగే అశ్విన్ భట్నాకర్. ద క్లాస్ ఆఫ్ 2006 స్నేక్ పీక్ ఇంటూ ద మిస్అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ ఇంజనీరింగ్ లైఫ్, ఆకాష్ కన్సల్ అనేటువంటి వాళ్ళు రచించారండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. సో గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అనేటువంటి బుక్ని ఎవరు రచించారండి, నవదీప్ సింగ్ గిల్. సో నవదీప్ సింగ్ గిల్ అనేటువంటి వాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా అనేటువంటి బుక్ రచించడం జరిగిందండి. సో నీరజ్ చోప్రా మీకు తెలుసు కదండి, స్పోర్ట్స్ పర్సన్, నేను ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అలాగే అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఇందిరా. సో ఈ రెండు వేరువేరు పుస్తకాలండి, అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి ఒక పుస్తకం, ఇందిరా అనేటువంటి ఒక పుస్తకం అండి. ఈ రెండు పుస్తకాలను రచించింది ఎవరంటే అండి, సగారిక ఘోష్. సో సగారిక ఘోష్ అనేటువంటి వాడు అటల్ బిహారీ వాజ్పేయి అండ్ ఇందిరా అనేటువంటి పుస్తకాలు రచించడం జరిగిందండి. సో అటల్ బిహారీ వాజ్పేయి అంటే మనకి అంతకుముందు ప్రధానమంత్రి అండి, అలాగే ఇందిరాగాంధీ తెలుసు కదండి. సో ఆమె లైఫ్ స్టైల్, ఆమె బయోపిక్ మీద ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీ రాశారండి ఇందిరా అనేది. సో ఈ రెండింటి పుస్తకాలు రాసింది సగారిక ఘోష్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ హారిజన్స్. సో ఈ బుక్ రచించింది రాజీవ్ భాటియా. సో ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ చేంజింగ్ హారిజన్స్ అనేటువంటి బుక్ రచించింది ఎవరండి, రాజీవ్ భాటియా. అలాగే నెక్స్ట్ బుక్ వచ్చేసి హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్. సో హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ అనేటువంటి బుక్ రచించింది బిల్ గేట్స్. సో బిల్ గేట్స్ ఐడియా ఉంది కదండి మీకు, హౌ టు ప్రివెంట్ ద నెక్స్ట్ పాండమిక్ అనేటువంటి బుక్ రచించింది ఎవరండి, బిల్ గేట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ హౌ ద యునైటెడ్ స్టేట్స్ అబాండెడ్ పీస్ అండ్ రీఇన్వెంటెడ్ వార్. సో ఈ పుస్తకాన్ని రచించింది శామ్యుయల్ మోయన్. సో హ్యూమన్ హౌ ద యునైటెడ్ స్టేట్స్ అబౌండెంట్ పీస్ అండ్ రీఇన్వెంటెడ్ వార్ అనే పుస్తకాన్ని రచించింది శామ్యుయల్ మోయన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి డిగ్నిటీ ఇన్ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఈ బుక్ రచించింది ఆర్వో ఖన్నా. సో డిగ్నిటీ ఇన్ డిజిటల్ ఏజ్ మేకింగ్ టెక్ వర్క్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అనేటువంటి బుక్ రచించింది ఆర్వో ఖన్నా. నెక్స్ట్ వచ్చేసి ఏ నేషన్ టు ప్రొటెక్ట్ అనేటువంటి బుక్ రచించింది ప్రేమ్ గాంధీ మోడీ. సో ఏ నేషన్ టు ప్రొటెక్ట్ అనేటువంటి బుక్ రచించింది ప్రేమ్ గాంధీ మోడీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ పైనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్స్ అనేటువంటి బుక్ రచించింది ఉమాదాస్ గుప్తా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఏ హిస్టరీ ఆఫ్ శ్రీనికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్స్ పైనీరింగ్ వర్క్ ఇన్ రూరల్ కన్స్ట్రక్షన్ వచ్చేసి బుక్ రచించింది ఎవరంటే అండి, ఉమాదాస్ గుప్తా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద ఫౌండర్స్ ద స్టోరీ ఆఫ్ పేపాల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ షేప్డ్ సిలికాన్ వ్యాలీ. సో ఈ బుక్ రచించింది ఎవరంటే అండి, జిమ్మీ సోనీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద గ్రేట్ టెక్ గేమ్ షేపింగ్ జియో పాలిటిక్స్ అండ్ ద డెస్టినీస్ ఆఫ్ నేషన్స్ అనేటువంటి బుక్ రచించింది అనిరుద్ధ్ సూరి. సో ద గ్రేట్ టెక్ గేమ్ షేపింగ్ జియో పాలిటిక్స్ అండ్ ద డెస్టినీస్ ఆఫ్ నేషన్ అనేటువంటి బుక్ రచించింది అనిరుద్ధ్ సూరి. ఇవండి మన ఫిబ్రవరి నెలకు సంబంధించి బుక్స్ అండ్ ఆథర్స్. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అండి ఇవి ఫిబ్రవరి నెలకు సంబంధించి. అలాగే మన తెలుగులోకి వచ్చేసి జాతీయ అంతర్జాతీయ పుస్తకాలు మరియు రచయితలు అనేటువంటివి ఫిబ్రవరి నెలకు సంబంధించినండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఈ వీడియోని చూస్తున్నారు కదండి, మీకు ఈ వీడియో రివర్స్ చేసినట్టుగా ఉండాలి అనుకుంటే నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతున్నాను. గోల్డెన్ బాయ్
నీరజ్ చోప్రా ఈ బుక్ రచించింది ఎవరు అనేది మీరు కామెంట్లో కామెంట్ చేయండి, ఆ బుక్ ఆథర్ పేరు. సో థ్యాంక్ యూ అండి.